జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు వచ్చిన దగ్గర నుంచి కూడా ఎప్పుడైతే ఎన్డీఏలో టీడీపీ కీలకంగా మారిందో, ఎన్డీఏ బీజేపీ తర్వాత ఎన్డీఏలో అతిపెద్ద పార్టీగా టీడీపీ ఎప్పుడైతే ఉందో, అప్పటి నుంచి కూడా లోక్సభలో స్పీకర్కి సంబంధించినటువంటి పదవి గురించి పలు రకాలైనటువంటి వార్తలు వచ్చాయి. టీడీపీ 4 మినిస్ట్రీలు డిమాండ్ చేస్తుంది, ఒక స్పీకర్ పదవి అడుగుతుంది, జీఎంసీ బాలయోగ్ గారి కుమారుడు హరీష్ బాలయోగ్కి ఇప్పించబోతున్నారు, ఇట్లా రకరకాల వార్తలు వచ్చాయి. అయితే దాని తర్వాత బీజేపీ నేత, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వర్కి ఆ స్పీకర్ పదవి ఇవ్వబోతున్నారు బీజేపీ, అందుకనే ఏపీలో ఆమెకు ఏపీ నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి ఆమెకు కేంద్ర క్యాబినెట్లో స్థానం కల్పించలేదని కూడా మరొక రకమైనటువంటి వార్తలు కూడా వచ్చాయి. మొత్తం సీన్ కట్ చేస్తే ఓవరాల్గా ఈరోజు స్పీకర్ ఎన్నిక అయితే జరిగింది, స్పీకర్గా మరొకసారి ఓం బిర్లా గారు ఎన్నిక అవ్వటం జరిగింది. గతంలో కూడా ఆయనే స్పీకర్గా చేసినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు ఈ కార్యక్రమానికి హాజరయ్యి వస్తున్నటువంటి సందర్భంలో పార్లమెంట్ బయట మీడియా పురంధేశ్వర గారిని పలకరించడం జరిగింది. సో స్పీకర్ పదవి గురించి, ఓం బిర్లా గారి ఎన్నిక గురించి మీ స్పందన ఏంటి అని చెప్పి ఆమెను అడిగినటువంటి నేపథ్యంలో ఆమె స్పందించడం జరిగింది. పార్టీ అధినాయకత్వం ఏ పని చెప్తే ఆ పని చెయ్యటమే మా బాధ్యత, రాష్ట్ర అధ్యక్షురాలిగా నేను చాలా సంతృప్తికరంగా ఉన్నాను, నాకేదో పదవులు ఇవ్వలేదనో మంత్రి పదవి ఇవ్వలేదనో లేకపోతే స్పీకర్ పదవి ఇవ్వలేదని చెప్పి నేనేమీ బాధపడటం లేదు, నేను వాటిని ఆశించలేదు కూడా. పార్టీ హైకమాండ్, పార్టీ పెద్దలు సీనియర్లు ఏది కరెక్ట్ అని వాళ్ళు నిర్ణయిస్తారో అది తప్పకుండా మేము చేస్తాము, దాన్ని శిరసావహిస్తాము, దాని ప్రకారమే మా పార్టీ నడుచుకుంటూ వెళుతుంది. సో కాబట్టి నాకు ఏపీలో బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా బాధ్యతలు అప్పగించారు, పార్టీని నడిపించేటువంటి బాధ్యత నాకు అప్పగించారు, నేను దానికి కట్టుబడి ఉన్నాను, నేను వేరొక పదవులేమీ ఆశించట్లేదు, పార్టీ నిర్ణయాన్ని బట్టి మేము నడుచుకుంటాము, అది నేనైనా సరే, ఓం బిర్లా అయినా సరే, ఇంకెవరైనా సరే అని చెప్పి ఆమె చాలా స్పష్టంగా ఒక స్పష్టతనివ్వడం జరిగింది.